నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీ క్యాబినెట్ తొలి సమావేశం కొద్ది క్షణాల క్రితమే ముగిసింది. మరి సుదీర్ఘంగా క్యాబినెట్లో పలు అంశాలపైన చర్చలు జరిపారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి 5 సంతకాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంతకాల మీద సంతకాలు పెట్టారు. మరి ఆయా 5 హామీలు ఏమైతే ఉన్నాయో ఆ హామీలకి క్యాబినెట్లో ర్యాటిఫికేషన్ అంటే ఆమోదం తెలిపే విధంగా క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. 1 మెగా డిఎస్సి, 2 అన్నా క్యాంటీను, 3 స్కిల్డ్ సైన్సెస్ సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ దాని మీద, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇట్లా ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో చర్చించి ఖచ్చితంగా వాటిని అమలు చేయాలి. పెన్షన్ విధానం, 4,000 రూపాయలు పెంచిన పెన్షన్ విధానం కూడా ఖచ్చితంగా 1 జూలై అమలు కావాలన్నది అందరూ ఏకాభిప్రాయంతో నిర్ణయించుకున్నారు. కొత్త మంత్రులు అయినప్పుడు కూడా వారందరూ కూడా కొంత విశదీకరించి వారికి శాఖల వారికి ఏం మాట్లాడాలనే దాని మీద కూడా చర్చించారు. ఓవరాల్గా 5 సంతకాల ఎన్నికల హామీలపైన తొలి ఏపీ క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరి అన్నా క్యాంటీన్లు దాదాపుగా ఆగస్టు లోపు దాదాపుగా 200 అన్నా క్యాంటీన్లు పెట్టా, 2014, 2003 ఉన్నాయి. మరి ఇప్పుడు దాదాపుగా 200 అన్నా క్యాంటీన్లు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. మరి ఆగస్టులోపు ఎన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే అన్ని 100 రోజుల్లోనే మరి త్వరగా ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్లు అందుబాటులో తీసుకురావాలి. ఉదయం టిఫిన్ 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, రాత్రి భోజనం కూడా 5 రూపాయలు. మరి రేట్ అయితే పెంచలేదు. మరి అదే రేటు మీద అన్నా క్యాంటీన్లు కొనసాగాలి, పునరుద్ధరించాలి. త్వర త్వరగా అధికారులు ఆ విధంగా కార్పొరేషన్లో కానీ మరి ఎక్కడైతే అన్నా క్యాంటీన్లు ఉన్నా అవన్నీ కూడా త్వర త్వరగా ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం తీసుకుని చర్చకు తీసుకొచ్చి ఏకగ్రీవంగా ఆమోదించారు. అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఇంతకుముందు విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ ఉండేది, మరి దానికి ఈవేళ ప్రభుత్వాలు మారిన తర్వాత ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరికి కావాల్సిన పిల్లలు పెట్టుకున్నారు. 2014 నుంచి 2019 వరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా అది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా నామకరణమై ఉంది. మరి 2019 నుంచి 2024 వరకు వచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని ఎన్టీఆర్ అనే పదం తీసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు నామకరణం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇవాళ తొలి క్యాబినెట్లోనే మరి యాస్టీజ్గా విజయవాడలో ఉన్న హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ యథావిధిగా గతంలో ఉన్న పేరు ఏమైతుందో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరుని వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేస్తూ తొలి క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరి ఏమైనా 5 అంశాలు ఉన్నాయి వాటి మీద మాట్లాడారు. ఎన్టీఆర్ పేరుని వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరుని హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేశారు. ఈ 6 అంశాల మీద ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పెన్షన్స్ కూడా 1వ తేదీనే ఇవ్వాలనేది ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. మరి పెన్షన్స్ ఎలా ఇవ్వాలి, పెన్షన్ 4,000, ఏప్రిల్ మే నెలలో మరి అదనంగా 3,000 ఇచ్చేవారు కాబట్టి వారికి అదనంగా 2,000 కలిగితే మొత్తం 7,000 రూపాయలు. 1వ తేదీన 4,400 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించుకోవాలి. మరి 1 ఏమేమి చెప్పో అవి ఇవ్వాలనేది. పెన్షనర్స్ అంటే దాదాపుగా అన్ని రకాల పెన్షన్స్, ఒంటరి మహిళ, వికలాంగులు, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైతే పెన్షన్స్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా 1వ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలనేది పెద్ద చర్చ ఇప్పుడు. ఇప్పుడు ఇవ్వడానికంటే 1న గత ప్రభుత్వం సచివాలయాలు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 5 గంటలకు వెళ్ళి ఇళ్ళకెళ్ళి ఇచ్చేవారు. ఇప్పుడు కూడా 1వ తేదీన ఇళ్ళకి పంపిణీ చేసే విధానాన్ని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయడానికి క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్నారు, ఏకగ్రీవంగా ఆమోదించారు. అంటే ఎట్లా పంపిణీ చేస్తారు, సచివాలయ వ్యవస్థలు పనిచేస్తున్నాయి, సచివాలయాలు ఇప్పుడైతే యథావిధిగా ఉన్నాయి, మరి సచివాలయాలు సిబ్బంది ద్వారా పంపిస్తారా, లేదు వాలంటీర్స్, మరి చాలామంది వాలంటీర్స్ని మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొంతమంది ఉన్నారు, కొంతమంది రిజైన్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు జీతం ఇస్తున్నారు, మరి కొనసాగుతున్న వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తారా, టోటల్గా వాలంటీర్లు మార్చుకుని కొత్త వాళ్ళని పెట్టి నెలకు 10,000 రూపాయలు జీతం ఇస్తారా అనేది చర్చ నడుస్తుంది. మరి ఏదేమైనా 1వ తేదీన మరి పెన్షన్స్ డోర్ డెలివరీ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నారు. మరి ఏ సిబ్బందిని వాడతారు, మరి వాలంటీర్స్ లేని చోట ఎవరు వెళ్ళి ఇళ్ళకెళ్ళిస్తారు,
మరి దానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్నారనేది, మరి దానికి ఏ విధంగా తుది మెరుగులు దిద్ది ఎలా ఇవ్వబోతున్నారనేది రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ముఖ్యమంత్రి గారి అధ్యక్షత జరిగిన తొలి కేబినెట్ సమావేశం సక్సెస్ఫుల్గా జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేబినెట్ అంశాలను చాలా కూలంకుషంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి తెలుసుకుని పక్కన ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని అడిగి ఈ అంశం ఏంటి, దీనికి ఎలా చేయొచ్చు, దీని చట్టం ఏం చెప్తుంది, చేయడానికి అవకాశం ఏముంది, వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కేబినెట్లోనే కొంతమంది సీనియర్ ఐఏఎస్లతో కూడా డిస్కస్ చేసినట్టు తెలిసింది. సబ్జెక్టులోకి డెప్త్కి వెళ్ళే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే శాఖల వారికి వెళ్తున్నారు. మరి వాళ్ళ కేబినెట్లో కూడా కేబినెట్లో ఏమేమి ఫైల్స్ పెడతారు, ఆ ఫైల్స్కి ఎలా అప్రూవల్ తీసుకోవాలి, బడ్జెట్ ఎలా ఎవరు కేటాయిస్తారు, ఏ శాఖ కేటాయిస్తే ఆమోదం సీఎం గారు ఆమోదం తీసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి రావాలా ఎలాగనేది చాలా క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా రెండో క్యాబినెట్ వచ్చేసరికి మరి చాలా కీలక అంశాలు రెండో క్యాబినెట్లో పెట్టే అవకాశం ఉంది. తొలి క్యాబినెట్ అయితే సక్సెస్ఫుల్గా అన్ని అంశాలని, ఎన్నికలు ఇచ్చిన 5 అంశాలను సంతకాలకి ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా ఆమోదించారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ, క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.